జియోగ్రఫీని ఏ విధంగా చదవాలి, భూగోళ శాస్త్రాన్ని ఏ విధంగా చదవాలి, ఐఏఎస్ టు కానిస్టేబుల్ వరకు ఏ ఎగ్జామ్ అయినా సరే ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ విధంగా చదివితే మనం గ్రూప్ 2 అంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ ఏదైతే ఉందో గ్రూప్ 2 దాంట్లో బైక్ బై ఏ విధంగా సాధించగలుగుతాం అనే దానిపైన పూర్తి సిలబస్తో ఈ వీడియో చేయటం జరుగుతుంది. భూగోళ శాస్త్రం జియోగ్రఫీని ఏ విధంగా చదవాలి, ఐఏఎస్ 2 కానిస్టేబుల్ వరకు ఇలాంటి సిలబస్ ఉంటుంది, రైట్? పూర్తిగా మనం జియోగ్రఫీ మీద ఏ విధంగా పట్టు సాధించాలి, అసలు జియోగ్రఫీలో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి అనే దానిపైన ఈరోజు చూస్తున్నాం, రైట్? మనకి తెలంగాణ గ్రూప్ 2 కనుక తీసుకున్నట్టయితే మనం ఫోర్త్ పేపర్ చూసాం తెలంగాణ ఫార్మేషన్, అట్లాగే థర్డ్ పేపర్ చూసాం ఎకనామిక్స్, సెకండ్ పేపర్ చూసాం హిస్టరీ సొసైటీ పాలిటీ, ఫస్ట్ పేపర్లో కరెంట్ అఫేర్స్ టాపిక్ కూడా చూసాం. ఇది సెకండ్ టాపిక్, ఫస్ట్ పేపర్లో జియోగ్రఫీ, రైట్? జియోగ్రఫీలో 3 రకాలుగా చూడాల్సి ఉంటుంది జియోగ్రఫీని. ఒకటి ప్రపంచ భూగోళ శాస్త్రం, వరల్డ్ జియోగ్రఫీ, రెండవది వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ, మూడవది వచ్చేసి స్టేట్ జియోగ్రఫీ. ఇట్లా 3 విధాలుగా చూడాలి. ఓకే, సింపుల్గా ఏ విధంగా చదవాలి అనేది మీకు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? మనం జియోగ్రఫీ అనగానే ఫస్ట్ ఈ విశ్వం ఏ విధంగా ఏర్పడింది, యూనివర్స్ అనేది ఏ విధంగా ఏర్పడింది, అట్లాగే సౌర వ్యవస్థ, సౌర కుటుంబం ఏ విధంగా ఏర్పడింది అనేది చూడాలి. ఓకే, మన భూమి ఏ విధంగా ఏర్పడింది, మనం భూమి మీదనే ఉంటున్నాం కాబట్టి భూమిని చూడాలి, అట్లాగే సౌర వ్యవస్థ, మనం సర్వ ప్రాణికి ఆధారమైనటువంటి సూర్యుడు ఏదైతే ఉందో దానికి సౌర వ్యవస్థ, ఓకే, గ్రహాలు అవన్నీ ఇక్కడ చూస్తాం మనం. సెకండ్ టాపిక్ వచ్చేసి అక్షాంశాలు రేఖాంశాలు, రైట్? ఓకే, లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అని పిలుస్తాం, అడ్డంగా గీసిన వాటిని అక్షాంశాలు అంటాం, నిలువుగా గీసిన వాటిని రేఖాంశాలు అంటాం. ఊహా చిత్రాలు ఇవి, ప్రపంచం మొత్తాన్ని బేస్ చేసుకొని ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఏ విధంగా గీయబడింది అనేది మనం ఇక్కడ చూస్తాం. కర్కట రేఖ అని దేన్ని పిలుస్తున్నాం, మకర రేఖ అని దేన్ని పిలుస్తున్నాం, భూమధ్య రేఖ అని దేన్ని పిలుస్తున్నాం, ఎన్ని డిగ్రీస్ పిలుస్తున్నాం అనేది ఇక్కడ చూడాలి. నెక్స్ట్ 3rd వచ్చేసి ఋతువులు. ఓకే, ఋతువులు ఎన్ని రకాలుగా ఉంటాయి, మనకి ఏ ఏ ఋతువుల వల్ల వర్షపాతాలు వస్తున్నాయి, మన నైరుతి ఋతుపవనాలు ఏ టైంలో మన రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాన్ని ఇస్తాయి, భారతదేశం మొత్తం మీద ఏ విధంగా ఋతుపవనాలు ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూస్తాం, ప్రపంచం మొత్తం మీద, అట్లాగే భారత్ కూడా. తర్వాత గ్రహణాలు, సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అనేటివి ఉంటాయి, ఇవి ఏర్పడడానికి కారణాలు ఏంటి, ఓకే, ఒక సంవత్సరంలో ఎన్ని సూర్యగ్రహణాలు ఏర్పడతాయి, ఒక సంవత్సరంలో ఎన్ని చంద్రగ్రహణాలు ఏర్పడతాయి, వాటి ఏర్పడడానికి కారణాలు ఏంటి, అప్పుడు వచ్చేటువంటి మార్పులు ఏంటి అనంటివన్నీ ఇక్కడ మనం గ్రహణాల దగ్గర చూస్తాం. పోటుపాటులు, సముద్రాలలో ఉండేటువంటి అలలు ఏవైతే ఉన్నాయో అవి చేసేటువంటి ఆటుపోటులు లేదా పోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఏర్పడతాయి, అవి ఏర్పడడానికి కారణాలు ఏంటి, సముద్రంలో జరుగుతున్నటువంటి చర్య ఏంటిది, గ్రహణాలకున్న వీటికి ఏం సంబంధం అనేదంతా మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ 1 వచ్చేసి భూ అంతర్నిర్మాణం, భూమి ఏ విధంగా ఏర్పడింది, భూమి లోపల ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి, భూమిని ఎన్ని పొరలుగా విభజించడం జరిగింది, ఓకే, అట్లాగే ఎంత లోతుకెళ్ళే కొలది సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది, పైకొద్దకు వచ్చి ఎందుకు ఉష్ణోగ్రత తగ్గుతుంది, లోపలికి వెళ్ళే కొద్దీ ఎందుకు ఉష్ణోగ్రత పెరుగుతుంది అనేదంతా మనం ఇక్కడ భూ అంతర్నిర్మాణంలో చూస్తాం, రైట్? నెక్స్ట్ 1 వచ్చేసి శిలలు. ఓకే, శిలలు ఏ విధంగా ఏర్పడ్డాయి, భూమిపైన ఉన్నటువంటి శిలలు కావచ్చు, సముద్రాలలో ఉన్నటువంటి శిలలు కావచ్చు, అట్లాగే నదులలో ఉన్నట్టు కాబట్టి, ఈ శిలలు ఏర్పడడానికి కారణాలు ఏంటి, శిలలు ఏ విధంగా ఏర్పడాయి అనేది సైంటిస్టు చెప్తున్నాయని ఇక్కడ మనం చూస్తాం. నెక్స్ట్ 8th టాపిక్ వచ్చేసి భూకంపాలు ఏ విధంగా ఏర్పడతాయి, భూకంపాలని దేని ద్వారా మెజర్ చేస్తాం, కొలుస్తాము, భూకంపాల యొక్క తీవ్రత ఎంత ఉంటే, భూకంపాల యొక్క రిక్టర్ స్కేల్ పైన తీవ్రత ఎంత ఉంటే ఎక్కువగా ఉన్నట్టు పరిగణిస్తాం, అలాగే సునామీలు ఏర్పడడానికి కారణాలు ఏంటివి, సైక్లోన్లు తుఫాన్లు ఏర్పడడానికి కారణాలు ఏంటివి, ఏ విధమైన వ్యవస్థ దీనికి ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అగ్నిపర్వతాలు, అగ్నిపర్వతాలు ఏర్పడడానికి కారణాలు ఏంటి, అగ్నిపర్వతాలు ఏ విధంగా ఏర్పడితే, అగ్నిపర్వతాల నుంచి వచ్చేటువంటి లావా ఏదైతుందో దానివల్ల ఎలాంటి శిలలు ఏర్పడుతున్నాయి,
అవి ఏ విధంగా ఎన్ని రకాల శిలలు ఏర్పడితే వాటి వల్ల లాభాలేంటి నష్టాలేంటి అనేది మనం ఇక్కడ అగ్నిపర్వతాల దగ్గర చూస్తాం. నెక్స్ట్ 10వ టాపిక్ వచ్చేసి భూమిపైన ఉన్నటువంటి ఓకే స్వరూపాలు, పర్వతాలు, శిఖరాలు, ఓకే నదులు, లోయలు ఇట్లాంటివి ఏవైతున్నాయో, అంటే భూమిపైన ఏర్పడినటువంటి ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి స్వరూపాలన్నింటినీ మనం ఇక్కడ చూస్తాం. ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ శిఖరం కావచ్చు, హిమాలయ పర్వతాలు కావచ్చు, ఓకే ఇట్లాంటివన్నీ మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ 11వ వచ్చేసి వాతావరణం. అసలు వాతావరణం అంటే ఏంటిది, దాని యొక్క పీడనం ఏ విధంగా భూమిపైన పనిచేస్తుంది, ఆ పీడనం ఆకాశంలో ఏ విధంగా పనిచేస్తుంది, భూమిపైన ఏ విధంగా పనిచేస్తుంది, లోపలికి వెళ్ళిన కొద్దీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇక్కడ చూస్తాం. తర్వాత మేఘాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఓకే తర్వాత పవనాలు ఏ విధంగా ఏర్పడతాయి, రైట్, ఆర్ద్రత అంటే ఏంటిది, ఇలాంటివన్నీ మనం 12th టాపిక్లో చూస్తాం. నెక్స్ట్ శీతోష్ణ స్థితి, దాని యొక్క మండలాలు, ఓకే శీతోష్ణ స్థితి ప్రపంచం మొత్తం మీద ఎన్ని రకాలుగా ఉంది, ఎన్ని మండలాలుగా వాటిని విభజించడం జరిగింది, రైట్, భూమధ్యరేఖ మధ్య ఏ విధంగా ఉంటుంది శీతోష్ణ స్థితి, దక్షిణ ధ్రువం వద్ద ఏ విధంగా ఉంటుంది, అట్లాగే ఉత్తర ధ్రువం వద్ద ఏ విధంగా ఉంటుంది, శీతోష్ణ స్థితిని ఎన్ని మండలాలుగా విభజించారు, ఆయన రేఖ మండలం అంటే ఏంటిది, ఇలాంటివన్నీ మనం ఇక్కడ శీతోష్ణ స్థితి దాని యొక్క మండలాల దగ్గర చూస్తాం. అట్లాగే వాటర్, సరస్సులు మరియు సముద్రాలు, సరస్సులు ఎన్ని రకాలుగా ఉంటాయి, కృత్రిమంగా ఏర్పడిన సరస్సులు ఏ విధంగా ఏర్పడ్డాయి, అట్లాగే ఓకే ఎత్తైన సరస్సులు ఏవి, లోతైన సరస్సులు ఏవి, మన రాష్ట్రాలలో ఉన్న సరస్సులు ఏవి, మన దేశంలో ఏవి, ప్రపంచంలో ఏవి అనేది ఇక్కడ చూస్తాం. అలాగే సముద్రాలు, సముద్రం వాటర్ అంతా ఒకటే, దాని యొక్క లోతును బట్టి సముద్రాలు పేర్లు పెట్టడం జరిగింది, ఓకే ఎక్కువ లోతు ఉంటే దాన్ని పసిఫిక్ మహాసముద్రం అని పేరు పెట్టడం జరిగింది, దానికంటే తక్కువ ఉన్నదాన్ని రెండవ మహాసముద్రం అని, మూడవ నాలుగు ఐదు ఇట్లా మహాసముద్రాలుగా పేర్లు పెట్టడం జరిగింది, రైట్. సముద్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, వాటిలలో లవణీయత ఏ విధంగా ఉంటుంది, సముద్రాలలో వాటర్ ఏ విధంగా వస్తుంది, ఓకే మళ్ళీ పైకి ఎవాపరేట్ ఏ విధంగా అవుతుంది, ఇలాంటి అంశాలన్నీ మనం ఇక్కడ చూస్తాం. ఓకే లాస్ట్ వన్ వచ్చేసి వరల్డ్ జియోగ్రఫీలో ఖండాలు, కాంటినెంట్స్ అంటాం, ఖండాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఓకే ఎన్ని ఖండాలు ఉన్నాయి, ప్రస్తుతం 7 ఖండాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా, మనం ఏ ఖండంలో ఉన్నాం, అతిపెద్ద ఖండం ఏది, అతి చిన్న ఖండం ఏది, ఏ ఏ ఖండంకు ఏ ఏ స్పెషాలిటీస్ ఉన్నాయనేది మొత్తం మనం ఇక్కడ ఖండాలలో చూస్తాం. సో ఈ 15 టాపిక్స్ ఏవైతే ఉందో మనం ప్రపంచ భూగోళ శాస్త్రంలో చూడాల్సి ఉంటుంది, రైట్. సరే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ భారతదేశపు యొక్క భూగోళ శాస్త్రం, రైట్. ఇక్కడ మనం ఏ ఏ అక్షాంశాలలో ఉన్నాం, ఏ ఏ రేఖాంశాలలో ఉన్నాం, భారతదేశం యొక్క ఉనికి, అట్లాగే క్షేత్రీయ అమెరికా అంటాం, ఓకే ఏ విధంగా ఏర్పడింది భారతదేశం భూభాగం ఎలా ఉందనేది ఇక్కడ చూస్తాం. దీని యొక్క నైసర్గిక స్వరూపాలు, దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నదనేది చూస్తాం. థర్డ్ వన్ వచ్చేసి భారతదేశంలో శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంది, ఋతుపవనాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఋతుపవనాల వల్ల వర్షపాతం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది థర్డ్ చాప్టర్లో చూస్తాం. ఫోర్త్ వన్ వచ్చేసి నదీ వ్యవస్థ, భారతదేశంలో ఎన్ని రకాల నదీ వ్యవస్థలు ఉన్నాయి, తూర్పుకు ప్రవహించే నదులు ఏవి, పశ్చిమాన ప్రవహించే నదులు ఏవి, ఒక జీవనదులని వేటిని పిలుస్తాం, ఓకే ఏ ఏ రాష్ట్రానికి ఏదేది జీవనది ఉంది, అట్లాంటివన్నీ ఇక్కడ చూస్తాం, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి నీటిపారుదల ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టులు, మనం భారతదేశం వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంది కాబట్టి ఇక్కడ నదీ వ్యవస్థ ఏదైతే ఉందో, రైట్, అంటే వాటర్ను బేస్ చేసుకొని మనం ప్రాజెక్టులు కడతా ఉంటాం, నదులపైనే దాదాపుగా ప్రాజెక్టులు కడతా ఉంటాం, ఆ ప్రాజెక్టులు ఏ విధంగా ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ ప్రాజెక్టులు కట్టారు, అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది, అతి చిన్న ప్రాజెక్ట్ ఏది, ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవి, రైట్, ఏ ఏ ప్రాజెక్టు ఏ ఏ నదిపైన కట్టడం జరిగింది అనేది ఇక్కడ చూస్తాం మనం. ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటాం, మూడు రకాల ప్రాజెక్టులు ఉంటాయి మనకి, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు ఉంటాయి, అట్లాగే మధ్యతరగతి నీటిపారుదల ప్రాజెక్టులు ఉంటాయి, చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు ఉంటాయి, అవన్నీ ఇక్కడ చూస్తాం మనం. అట్లాగే అడవులు, అడవుల వల్ల మనకి ఎలాంటి సంపద అనేది భారతదేశానికి ఉంది, ప్రపంచంలో ఏ ఏ సంపద ఎక్కడెక్కడ పండుతుంది, మన రాష్ట్రంలో ఏ విధంగా స్పెషల్ ఏది స్పెషల్గా ఉంది, అట్లాగే అటవీ విస్తీర్ణ శాతం ఎంత ఉంది, 2021-22 ప్రకారం ఎంత విస్తీర్ణ శాతం ఉంది, అడవుల కోసం మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అంశాలు ఏవి, తీసుకున్నటువంటి చర్యలు ఏవి, అట్లాగే జీవ వైవిధ్యం, జీవ సంరక్షణ, బయోడైవర్సిటీస్ అంటాం, ఓకే ఓకే ఈ బయోడైవర్సిటీస్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, అట్లాగే మన యొక్క వైల్డ్ లైఫ్ శాంచరీస్ ఎన్ని ఉన్నాయి భారతదేశంలో,
ఓకే, ఇటీవల దేన్ని జాతీయం చేశారు? మొత్తం 156 ఉన్నాయని మనం అనుకుంటున్నాం కదా, టిల్ డేట్ ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు రీసెంట్గా ఏర్పాటు చేశారు అనేది మొత్తం మనం ఇక్కడ చూస్తాం జీవ వైవిధ్యంలో. నెక్స్ట్ నేలలు. మన భారతదేశంలో లేదా మన రాష్ట్రంలో ఎన్ని రకాల నేలలు ఉన్నాయి? ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఓండ్రుమట్టి నేలలు, ఇట్లా రకరకాల నేలలు ఉంటాయి, ఇసుక నేలలు. ఈ నేలలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఏర్పడడానికి కారణాలు ఏంటి, అక్కడ ఏ ఏ పంటకి ఏ ఏ నేలలు అనుగుణంగా ఉంటాయి అనేది ఇక్కడ మనం నేలల దగ్గర చూస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్. భారతదేశం అగ్రికల్చరు ఇక్కడ చూస్తాం, అట్లాగే మనం ఎకానమీలో కూడా చూస్తాం అగ్రికల్చర్ అనేది. ఇక్కడ పంటల పైన చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది. ఓకే, ఇట్లాగా మన రాష్ట్రాలలో ఏ ఏ పంటలు ఎక్కువగా పండుతాయి, ఓకే ఇక్కడ పండించిన పంటలు ఎక్స్పోర్ట్ ఏ ఏ పంటలు చేస్తున్నాం, మనకు అందని పంటలు ఇంపోర్ట్ ఏమేమి చేసుకుంటున్నాం, ఏ ఏ పంటలు ఎంత శాతం ఉంటున్నాయి, పంటల యొక్క వ్యాలిడిటీ అంటే ఖరీఫ్ అంటే ఏంటిది, రబీ అంటే ఏంటిది, ఓకే ఇట్లాంటివన్నీ ఇక్కడ మనం అగ్రికల్చర్లో చూస్తాం. అగ్రికల్చర్ వాటర్ బేస్ లేని ఏంటి, వాటర్తో మాత్రమే పండే పంటలు ఏంటి అనేది చూస్తాం. అట్లాగే ఖనిజాలు, మినరల్స్, భూమి లోపల దొరికేటువంటి మినరల్స్, అట్లాగే ఇంధనాలు ఏ విధంగా లభ్యమవుతాయి, ఎక్కడెక్కడ లభ్యమవుతాయి, ఎగ్జాంపుల్ జింక్, ఓకే తర్వాత ఐరన్, రైట్, మాంగనీస్, శుద్ధ సున్నపురాయి, ఇలాంటివన్నీ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి మనకు, మన రాష్ట్రాలలో ఎస్పెషల్లీ ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనేది ఇక్కడ చూస్తాం మనం. అట్లాగే ఇండస్ట్రియల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ ఇక్కడ చూడొచ్చు మనం, అట్లాగే ఎకనామీలో కూడా చూడొచ్చు. ఎకనామీలో అయితే ఇంకా డీప్గా చూడొచ్చు ఇండస్ట్రియల్ సెక్టార్ ఏంటి, నవరత్నాలు అంటే ఏంటి, మినీ రత్నాలు అంటే ఏంటి, మహారత్నాలు అంటే ఏంటి, ఆ హోదా పొందాలంటే ఎంత టర్న్ ఓవర్ ఉండాలి అనేటి అంతా మనం ఎస్పెషల్గా ఎకనామిక్స్లో చూస్తాం, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. అట్లాగే నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, రవాణా. మన భారతదేశంలో ఎన్ని రకాల రవాణాలు ఉన్నాయి, రైట్, ఓకే ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ రవాణా, రైల్ రవాణా, విమానం, ఎయిర్వేస్, అట్లాగే నావి, ఈ రవాణా వ్యవస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలాంటి ఓకే ట్రాన్స్పోర్టేషన్ అనేది అందిస్తుంది, నార్మల్ కామన్ మ్యాన్కి ఎక్కడ ఈజీగా ఉంటుంది, ఏది ఎక్కువ రేటుతో ఉంటుంది, ఏది తక్కువ రేటుతో ఉంటుంది, ఇట్లాంటివన్నీ, ఏ ఏ హైవేస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్, రైట్, అట్లాంటివన్నీ ఇక్కడ మనం ట్రాన్స్పోర్టేషన్లో చూస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి 13 వచ్చేసి జనాభా, పాపులేషన్, రైట్. పాపులేషన్ 2011 ప్రకారం మనం ఆల్రెడీ మీరు కొన్ని వందల సార్లు చదువుకుంటారు పాపులేషన్. పాపులేషన్లో ఏమేమి చూస్తామంటే లింగ నిష్పత్తి, ఆడవాళ్ళు ఎంత ఉన్నారు, మగవాళ్ళు ఎంత ఉన్నారు, చైల్డ్ రేషియో, ఓకే అట్లాగే ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, మత ప్రాతిపదికన, ఓకే ఇట్లాంటి అంశాలన్నీ మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో టోటల్గా జయోగ్రఫీ యొక్క స్ట్రక్చర్ ఇది, జయోగ్రఫీని ఈ విధంగా డివైడ్ చేసుకొని చదివినట్టయితే వెరీ వెరీ ఈజీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింకప్ అనేది ఉంటుంది అన్నమాట, దీనికి ఇది లింక్, దీనికి ఇది లింక్, ఇట్లా లింకప్ చేసుకుంటూ మీరు చదివినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. మీరందరూ మేము చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో